దరిద్రం దారి పొడవునా ఉంటే ఎక్కడికెళ్తే అక్కడ మనకు షాకే తగులుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సంగతి మనకు తెలిసిందే. మొదట ఆంధ్రప్రదేశ్ ఊర్లన్నీ చుట్టుముట్టిన ఈ బాబుగారు హైదరాబాదుకు వచ్చారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు చేరుకున్నారు. చంద్రబాబుకు మద్దతు కోరుతూ అందరూ రావాలి, బాబుగారికి జై కొట్టాలి అంటూ సోషల్ మీడియా ద్వారా జోరుగా ప్రచారాలు చేశారు. దీంతో దాదాపుగా 1,000-2,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను డబ్బులిచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి. సాయంత్రం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాన్వేను అనుసరిస్తూ పార్టీకి సంబంధించిన జెండాలు ప్లకార్డులతో ముందుకు కదిలారు. ఇంకేముంది, మొదటికే మోసం వచ్చింది. చంద్రబాబుకు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. హైకోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘించడమే కాదు, పక్క రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందన్న సంగతి కూడా మాయమరిచి చేసిన ఈ సంఘటనకు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చంద్రబాబు మెడకు గట్టి దెబ్బ కొట్టారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరుకోవడానికి దాదాపుగా 3.5 గంటలు పట్టింది. హైదరాబాద్ సాధారణ సమయంలోనే భారీగా ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అని పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ ర్యాలీలైనా ఏ కార్యక్రమాలైనా ముందుగా పోలీసులు అనుమతి తర్వాతే ఇవన్నీ చేయాలి, కానీ అనుమతి లేదు, ఏది లేదు, మా బాబుగారు వస్తున్నారు అంటూ డబ్బులు ఇచ్చి కార్యకర్తలను గుమ్ముగుడిచేలా చేశారు. ప్రస్తుతం తెలంగాణ వేదికగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీన్ని కూడా బేఖాతరు చేస్తూ టీడీపీ ముందుకెళ్ళింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రిటర్నింగ్ అధికారి నుంచి ర్యాలీకి అనుమతి పొందాలి, అదీ లేదు, 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి ర్యాలీలు నిర్వహించేదుంటే ముందస్తుగా. ఈ ఉల్లంఘనకు పాల్పడటంతో ర్యాలీలో వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి అంబులెన్సులకు సైతం దారివ్వలేదు. దీంతో హైదరాబాద్ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తునకు ఎన్నికల కమిషన్కు సైతం లేఖ పంపించారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో పాటు చంద్రబాబుకు ర్యాలీపై హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ జయశందర్ ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 531/2023 కింద కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 220, 21, రెడ్విట్ 76 సిపి యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 2 గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. సుమారుగా 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుల్లో అరెస్ట్ అయ్యి అనారోగ్య కారణాలతో బయటకు వచ్చిన బాబుగారు ఇదిగో ఈ మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా డిస్టర్బెన్స్ను క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్కు వచ్చావు కంటి చూపు కోసం చూపించుకునేదానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, మరి ఇక్కడ ర్యాలీలు ఎందుకయ్యా, నువ్వు వచ్చావని సంబరాలు ఎందుకయ్యా, సెంట్రల్ జైలు రాజమండ్రిలో 52 రోజులు ఉంటే ఒక్కడైనా బయటకు వచ్చాడా, ఒక్కడైనా చంద్రబాబు కోసం గట్టిగా పోరాడా, డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టిస్టులను తెచ్చి గందరగోళం చేస్తే గొప్ప అయిపోతామా? విజయవాడ నుంచి ముందుగా తిరుపతి వెళ్ళాలనుకున్నారు, కానీ ఆ పర్యటన రద్దయిందట. ఇక్కడ ర్యాలీ చేయడంతో నగరవాసులు నరకం చూశారు. అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా భారీ ర్యాలీలు చేయడమే కాకుండా టీడీపీ శ్రేణులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉల్లంఘించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు పోలీసులు. హైదరాబాద్ పోలీసులు ఇలాంటివి సీరియస్గా తీసుకుంటున్నారు గతం నుంచి. ఇప్పుడు ఉంది అసలు ఆట, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కూడా హైకోర్టు నివేదిక ఇస్తుంది. తద్వారా ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు ఉల్లంఘనలు ఏవేవి చేస్తున్నారో, బయటకు వచ్చిన పొడిచేది ఏంది అనేది మొత్తం కూడా కోర్టుల ముందు ప్రవేశపెడతారు. పరువు తక్కువ పనులు తప్ప ఇవేవి కూడా పనికొచ్చే పని కాదు.